చేయడం వల్ల టీడీపీలో తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా? రీసెంట్ గా తారక రత్న గారు చేసినటువంటి కామెంట్స్ ఎలా చూడాలంటారు, అటువంటి చర్చలు ఏమైనా జరుగుతున్నాయి? ఒక విషయం చెప్తానండి, జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైనా మా ఇప్పుడు ఆయన ఇది వరకు కూడా మా మనిషే మధ్యలో డెఫినెట్. ఇప్పుడు ఆయనకి ఇది ఇది రాజకీయం అనేటువంటిది ఆయన కెరియర్ కాదు కదండి. ఆయన కెరియర్ ఏంటి, ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయన కెరియర్. ఒక ఫిల్మ్ స్టార్ గా ఒక హీరోగా ఆయన అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఆయన కెరియర్ లో ఆయన ముందరికి వెళ్ళిపోతూ ఉన్నారు. సో డెఫినెట్ గా ఒక సెబాటికల్ లాంటిది ఆయన తీసుకున్నారు. డెఫినెట్ గా పార్టీకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆయన వస్తారు. అందులో ఏం పెద్ద మనం ఏమంటారంటే మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు ఏదో ఇక ఆయన పేరు వాడుకొని ఏదో ఆయన చుట్టూ ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం మాత్రమే చేస్తారు. సో డెఫినెట్ గా ఇట్ ఇస్ ఆల్ అ పార్ట్. ఆయన కెరియర్ ఆయన చూసుకుంటున్నారు. ఇవాటి రోజున పార్టీ ఆ రోజున పార్టీ అవసరం ఉందన్నప్పుడు రాలేదా? నిజానికి కూడా అక్కడ అవసరం అనుకుంటే, ఇఫ్ హీ ఫీల్స్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్, ఇఫ్ హీ ఫీల్స్ హిస్ వర్క్ ఇంపార్టెంట్. పార్టీ అనేటువంటిది ఒక వ్యక్తి వల్ల నడవుతుంది. పార్టీ ఎప్పుడూ ఒక వ్యవస్థ. దానికి మీ అవసరం ఉంటుంది, నా అవసరం ఉంటుంది, ప్రజల అవసరం ఉంటుంది, కార్యకర్తలు అందరి అవసరం ఉంటుంది. నాయకులు ఒక్కళ్ళే కూర్చుంటే ఏమి చేయలేవు. కార్యకర్తలు కావాలి, కార్యకర్తలు ఒక్కళ్ళే కూర్చుంటే ఏమి చేయలేవు. వాళ్ళని లీడ్ చేసేయడానికి ఒక నాయకుడు కావాలి. అలానే ఖచ్చితంగా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఖచ్చితంగా కొంతమంది వస్తే ఏమవుతుంది అంటే ఒక ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. తప్పించి కంప్లీట్ గా వాళ్ళతోటే అయితే నడిచేటువంటి పరిస్థితి ఉండదు కదండి. సో ఇవాళ పార్టీ పార్టీ అనుకోవాలా ఆయన అనుకోవాలా అని కాదు. హీఈస్ వెరీ ఐ డోంట్ థింక్ అంటే నేను ఈ మాట చాలా సందర్భాల్లో అన్నాను, మళ్ళీ అంటున్నాను. జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తి ఆయన ఏమీ అంత తెలియనటువంటి వ్యక్తి కాదు. ఏమంటారు అని అంటే అంత అమాయకుడు కాదు, ఏది కాదు. హీ నోస్ ఎవ్రీథింగ్. ఖచ్చితంగా ఆ రోజున ఆయన ఎవరన్నా పిలిచారా? పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, పార్టీకి అవసరం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి చెందినటువంటి ప్రతి వాళ్ళు కూడా సహాయం చేశారండి. ఎవరు చేయలేదు అంటే వాళ్ళకు వాళ్ళు పెట్టే వాళ్ళ వాళ్ళ తాతగారు పెట్టినటువంటి పార్టీగా, వాళ్ళ నాన్నగారు పెట్టినటువంటి పార్టీగా, ప్రతి వాళ్ళు ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు పార్టీకి ఎంత చేయాలో అంత చేస్తారు. ఇవాళ బాలకృష్ణ గారు చేయట్లేదా, నందమూరి సుహాసిని గారు చేయట్లేదా, తారకరత్న గారు చేయట్లేదా, ఎవరు చేయట్లేదు, ఎవరు చేయట్లేదు, అందరూ చేస్తూనే ఉన్నారు. బట్ ఎస్, ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ వరకు వచ్చినప్పటికి ఏంటంటే ఆయన ఒక పేరు మోసిన హీరో కాబట్టి ఆయన ప్రెజెన్స్ అనేటువంటిది పార్టీకి ఉండాలి అని చెప్పి ఒక ఒక పాయింట్ వస్తుంది. కానీ అట్లానే ఆయన కెరియర్ని ఆయన పక్కన పెట్టేసి అయితే ఖచ్చితంగా రాలేరు కదండి. సో ఆయన ఎప్పుడైతే నిజంగా కూడా నేను ఇదివరకు కూడా చెప్పాను, నేను కొంచెం సమయం తీసుకుంటానన్నారు. హీ ఇట్స్ హిస్ కాల్. ఎప్పుడు రాజకీయాల్లోకి రావాలి, ఎప్పుడేం చేయాలి అనేటువంటిది ఎవరెవరి వారి వారి సొంత డెసిషన్. సార్ ఆయన మా పార్టీకి చెందినటువంటి వ్యక్తే కదా, కొత్తగా ఆహ్వానించేది ఏముందంటున్నాను నేను. ఆయన ఆయన ఇదివరకు లేరా? ఉన్నారు కదా. ఆయన ఎప్పుడైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారా? నేను ఈ పార్టీలో లేనని ఎవరికన్నా చెప్పారా? ఇప్పుడు మాట్లాడేటువంటి వెదవులకి ఎవరికైనా ఆయన ఎప్పుడైనా పిలిచి చెప్పారా? లేదా మన కొడాలని మాట్లాడాడు కదా, లేదా కొడాలనానికి ఏమన్నా చెప్పి చోలో చెప్పాడా? కొడాలనాని అని చెప్పి చోలో చెప్పాడా? జూనియర్ జూనియర్ ఏ రోజున కూడా నేను పార్టీకి చెందిన వ్యక్తిని అని మాట్లాడలేదే. జూనియర్ ఏ రోజున కూడా ఈ పార్టీకి నాకు సంబంధం లేదని మాట్లాడలేదే. జూనియర్ ఏ రోజున కూడా నేను పార్టీకి వ్యతిరేకంగా ఉన్నానని మాట్లాడలేదే. లేని దాన్ని వీళ్ళు ఎందుకు ఆపాదించుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు అడుగుతారు, నేను అదే అంటాను. ఆయన బయటికే వెళ్ళనప్పుడు నేను ఉన్నాను అని ఎందుకు చెప్పుకుంటాడండి? ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళాడు అని? ఇప్పుడు ఒక విషయం చెప్తాను, రోడ్డు మీద ఒక చేస్తారు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు. నేను ఇంకా అది చాలా పాలిష్డ్ గా చెప్పాను మీకు, నేను అది వేరే సామెత ఉంది. కానీ 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు. ప్రతి వాళ్ళకి మనం ఉల్టా దీనికి సమాధానం చెప్పం కదా. సో అలా ఇవాళ రోజు నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడు వాట్ వెన్ ఎవర్ హీ ఫీల్స్ హీ హ్యాస్ టు కమ్ హిల్ కమ్. అంతే తప్పించి దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూడాల్సినటువంటి అవసరం అయితే ఏది లేదని నేను అనుకుంటాను. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.